ముఖ్యమంత్రి నువ్వు సవాలంటరా బఫూన్ ముఖ్యమంత్రి నువ్వు సవాలంటరా బఫూన్ నువ్వు తినటానికి తిరగటానికి దున్నపోతులా కొడుకుంటావు తప్పి దేనికి పనికొస్తావా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి మాబోటాలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వేంటి నీ తాత ముఖ్యమంత్రి నీ బాబు ముఖ్యమంత్రి కాబట్టి అటదారుల్లో నువ్వు వచ్చి మూడు మంత్రివాదాల శాఖలు ఎలగబెట్టి మంగళగిరిలో ఆయన పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి చిన్న మిడత గాడివి బొఫ్ఫున్ గాడివి జోకర్ గాడివి నువ్వేంద్ర బాబు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సవాలేంటి వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి నీ పోటాల సవాల్ జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తాడా కాబట్టి పిచ్చివాడు ఓగమాక నోరుంది కదా అని పొళ్ళు గిళ్ళు రాలిపోతాయి లోకేష్ నీకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మూతి పొళ్ళు రాలేదట్టు కొడతాం ముఖ్యమంత్రి నువ్వు సవాలేంటరా బొఫ్ఫున్ ముఖ్యమంత్రి నువ్వు సవాలేంటరా బొఫ్ఫున్ నువ్వు తినటానికి తిరగటానికి దున్నపోతులా కొడుకుంటావు తప్పి దేనికి పనికొస్తావా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ స్థాపించి మాబోటాలు 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ముఖ్యమంత్రి అయ్యాడు నువ్వేంటి నీ తాత ముఖ్యమంత్రి నీ బాబు ముఖ్యమంత్రి కాబట్టి అటదారుల్లో నువ్వు వచ్చి మూడు మంత్రివాదాల శాఖలు ఎలగబెట్టి మంగళగిరిలో ఆయన పెట్టిన అభ్యర్థి మీద ఓడిపోయినటువంటి చిన్న మిడత గాడివి బొఫ్ఫున్ గాడివి జోకర్ గాడివి నువ్వేంద్ర బాబు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు సవాలేంటి వార్డు మెంబర్ కూడా గెలవలేనటువంటి నీ పోటాల సవాల్ జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తాడా కాబట్టి పిచ్చివాడు ఓగమాక నోరుంది కదా అని చెప్పి పొళ్ళు గిళ్ళు రాలిపోతాయి లోకేష్ నీకు నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే నీ మూతి పొళ్ళు రాలేదట్టు కొడతాం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి